లేదా మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, స్వప్న, ఏదైతే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు వందల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నది, కానీ ఇందులో తగ్గింపు మాత్రం లేకుండా పోయింది. దాదాపు ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో 52 కేసులు, కరీంనగర్ లో 89 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 64, సిరిసిల్లలో 54 పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. దాదాపు అంటే రోజు రోజుకు చూసుకున్నట్లయితే విస్తరణ అనేది, కరోనా వ్యాప్తి అనేది విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంటే కరీంనగర్ జిల్లాలో దాదాపు 3800 కేసులు కూడా పైగా కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 6000 కేసుల పైన కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. అయితే నిన్నటికి 3600 కరీంనగర్ లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలోనే ఈ కరీంనగర్ అనేది 5-6 స్థానంలో ఉండడంతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరికి కూడా ఈ వ్యాధి చుట్టుముట్టడంతో మాత్రం చాలా విపరీతంగా భయపడుతున్న పరిస్థితి. జిల్లాకు చెందిన ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఆ ఎమ్మెల్యే వల్ల రాజ్యసభ సభ్యులు వారి మిసెస్ కూడా కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే దాదాపు ఒక జడ్పీడీ ఒక ముగ్గురు జడ్పీడీస్ లో కూడా కరోనా పాజిటివ్ కూడా నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఒక గత 4 రోజుల క్రితం ఏదైతే ధర్మపురి జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఒక వివాహానికి వచ్చిన వివాహంలో పాల్గొన్న కొంతమందికి ఒక 18 మందికి వివాహంలో పాల్గొనడం జరిగింది. 18 మందికి కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాదాపు చెప్తున్నాయి అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలి, అదేవిధంగా ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నప్పటికి కూడా విధిగా ఏదైతే ఈ ప్రికాషన్ అనేది పాటించాలని చెప్పేసి ఈ మాస్కులు కానీ శానిటైజర్లు అన్ని ఖచ్చితంగా వాడాలని చెప్తున్నప్పటికి కూడా అవన్నీ విస్మరించి కూడా వాళ్ళు ఒకరిపై అంటే మామూలుగా ఏదైతే ఇంతకుముందు కరోనా లేకముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా ఆ విధంగా పాటించడంతో ఈ విధంగా జరిగిందని కూడా ఏదైతే ధర్మపురి లో 18 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అంటే ప్రజలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి విధిగా అంటే దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కరీంనగర్ వైద్య అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికి ఏదైతే సివిల్ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికి కూడా సిబ్బంది కొరత ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. తాత్కాలిక సిబ్బంది మాత్రమే ఎక్కువ శాతం ఇప్పుడు వర్క్ చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే వారికి పర్మనెంట్ కాలేదు కాబట్టి వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ లో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి ఏదైతే ఉద్యోగ భద్రత గురించి ఏదైతే ఆసుపత్రిలో పనిచేస్తున్న పరిస్థితి, అదే విధంగా పర్మనెంట్ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో చాలా మంది కూడా గైర్హాజరవుతున్న పరిస్థితి. అయితే వీటికి సంబంధించి అక్కడ ఉన్న ఏదైతే సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగినప్పటికి కూడా చాలా మార్కు ఇప్పటికీ వారం 10 రోజుల నుంచి కూడా సిబ్బంది కొరత చాలా వరకు ఉన్నది. దీంతో మాత్రం మృతుల సంఖ్య కూడా కరీంనగర్ లో పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని విషయాలలో ఆక్సిజన్ కూడా సరైన సమయంలో రాకపోవడంతో కూడా ఏదైతే ఇద్దరు వ్యక్తులు కూడా ఏదైతే సివిల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఇప్పటికైనా సిబ్బందిని పెంచాలని చెప్పేసి మాత్రం చాలా వరకు ఇప్పటికే ఇటు మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా కలెక్టర్ శశాంక కూడా ఇక్కడ అధికారులకు ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే సివిల్ ఆసుపత్రి సిబ్బంది మాత్రం దానిపైన సీరియస్ గా చర్యలు తీసుకోకపోవడం మాత్రం దారుణమని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే పిహెచ్సి సెంటర్లలో కూడా ఈ కిట్లు కూడా ఏదైతే ర్యాపిడ్ కిట్లు కూడా సరిగా లేకపోవడంతో మాత్రం చాలా వరకు వెందిరిగిపోతున్న పరిస్థితి. ఇప్పటికీ అదే గ్రామ ఏదైతే పట్టణాలలో ఉన్న ఈ కరోనా వైరస్ అనేది గ్రామాలకు కూడా విస్తరించడంతో చాలా వరకు కూడా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్ కూడా కనీసం స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న వైద్య అధికారులు ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతిదీ ఏదైతే పెద్దపల్లి జిల్లాలో కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం విపరీతంగా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఏదైతే ప్రైమరీ కాంటాక్ట్ల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే దాదాపు ఏదైతే కేసుల సంఖ్య కూడా రానున్న రోజుల్లో తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ప్రైమరీ కాంటాక్ట్ల విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళు కూడా బయట జనసంచారంలో తిరగడం వల్ల ఇంకా కేసులు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా చాలా వరకు ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి వారు ఏదైతే ప్రికాషన్ తీసుకొని దాదాపు లాక్డౌన్ ఇక్కడ గ్రామ పంచాయతీలో పాటించినప్పటికీ కూడా
బయట పట్టణాల నుంచి మళ్ళీ గ్రామాల్లోకి కొంతమంది వ్యక్తులు, వారి కొడుకులు, అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు రావడంతో వాళ్ళతో మాత్రం చాలా వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రైమరీ కంటాక్ట్ లకు కంపల్సరీ వారికి సంబంధించిన టెస్టులు కానీ ర్యాపిడ్ కిట్లతో టెస్టులు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న చాలా వరకు కరీంనగర్ ప్రజలు కోరుతున్న పరిస్థితి. అయితే శానిటైజేషన్ విషయంలో కూడా ఏదైతే కరీంనగర్ మున్సిపాలిటీలో దాదాపు ఏదైతే కార్పొరేషన్ లో అంతకుముందు 50 డివిజన్ ఉన్న కార్పొరేషన్ ఇప్పుడు 60 డివిజన్ గా మారింది. అయితే అంతేకాకుండా కొన్ని విలీన గ్రామ పంచాయతీలు కూడా గ్రామ పంచాయతీలు కూడా ఈ కార్పొరేషన్ లో విలీనం కావడం జరిగింది. కాకపోతే అప్పుడున్న సిబ్బంది మాత్రం ఇప్పటికీ ఉన్నది. ఈ సిబ్బంది కొరతతో మాత్రం శానిటైజేషన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ క్లీన్ చేయడంలో కానీ చాలా వరకు విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు గ్రామ ఏదైతే మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ కు సంబంధించి అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించి పూర్తిగా ఏదైతే సిబ్బంది కొరత ఉన్నదని కూడా పలుమార్లు ఏదైతే ఇటు ప్రతిపక్ష నాయకులే కానీ అదేవిధంగా ప్రజలే కానీ చాలా వరకు కూడా ఏదైతే చాలా వరకు కూడా అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు మాత్రం సిబ్బందిని పెంచడంలో మాత్రం ఇటు ఏదైతే కార్పొరేషన్ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఏదైతే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కూడా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ టెస్ట్లకు సంబంధించి దాదాపు రోజు 200-300 టెస్టులు చేయాల్సి ఉండగా ఒక్క డాక్టర్ ఉండడంతో మాత్రం టెస్టుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా వరకు ఇప్పుడు అసలే వర్షాకాలం ఉన్నది, అదేవిధంగా చలికాలం ఉన్నది. అయితే ఈ వీరందరూ కూడా క్యూ లైన్ లో కట్టేసి తర్వాత ఉదయం 8-9 గంటలకు వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు ఉండడం వల్ల ఒకరి నుంచి కూడా మరొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. అందు అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా కూడా వైద్యాధికారులు మాత్రం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఏదైతే సిబ్బందిని పెంచి అదేవిధంగా టెస్టులను కూడా పెంచాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కరీంనగర్ వాసులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇప్పటికే ఓన్లీ కరీంనగర్ జిల్లాలోనే 3800 కేసులు పెరగడం, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6000కు పైగా కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలను మాత్రం తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సత్యనారాయణ, చూసుకున్నట్లయితే కరీంనగర్ కి సంబంధించి సివిఆర్ న్యూస్ లో కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి అనేక కథనాలు మనం ప్రచురించే అధ్వానంగా పారిశుద్ధ్యం ఉంది. 60కి చేరినప్పటికీ కూడా ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదని ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు డిమాండ్స్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరొక విషయం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా కిట్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్-19 బారిన పడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రామీణ స్థాయిలో ఆ కిట్స్ అన్ని కూడా అందట్లేదని విమర్శలు కూడా వస్తున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు మన వరుస కథనాల ద్వారా సివిఆర్ న్యూస్ లో కూడా ఇప్పటికే మున్సిపాలిటీ బాధ ఎప్పుడు తీరేను అని కూడా చాలా వరకు కూడా సమస్యలపైన చాలా వరకు ఏదైతే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన స్పందించిన ఇటు కలెక్టర్ గాని మంత్రి గాని చాలా వరకు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది సిబ్బందిని పెంచాలని చెప్పేసి, అదేవిధంగా పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహించద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏదైతే సిబ్బందిని పెంచడంలో మాత్రం ఇక్కడ ఉన్న కార్పొరేషన్ సిబ్బంది విఫలమైనారు. అయితే దీనిపైన కూడా ఇప్పటికే సీరియస్ గా కూడా ఇక్కడ కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సివిల్ హాస్పిటల్ ఆసుపత్రిలో కూడా సిబ్బంది చాలా వరకు కూడా సిబ్బంది కొరత తక్కువ ఉన్నది. అదేవిధంగా బెడ్ల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. కనీసం ఆ బెడ్ల సంఖ్యను కూడా పెంచలేని పరిస్థితిలో ఈ కరీంనగర్ లో సివిల్ ఆసుపత్రి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మండల కేంద్రాలలో ఉన్న పిహెచ్సి సెంటర్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా లేకపోవడంతో సివిఆర్ నిస్ అదే విధంగా ఇక్కడ ఉన్న కరీంనగర్ డిఎంఎన్హెచ్ఓ సుజాత మేడం దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే గత 2 రోజులుగా మనం ఈ సమస్య గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ సివిఆర్ హెల్త్ న్యూస్ ద్వారా అంటే ఈ రోజు నుంచి మాత్రం ఇక్కడ తిమ్మాపూర్ మండలం అదేవిధంగా మానకొండూరు మండలకు సంబంధించి టెస్టులు చేసేందుకు కూడా కిట్లను కూడా పంపించడం జరిగింది. దీంతో ఇప్పుడే కొంత టెస్టులకు కూడా చేసేందుకు కూడా ముందుకు వస్తున్న అధికారులు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా వెంటనే చేయించాలని చెప్పేసి ప్రైమరీ కాంటాక్ట్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించద్దని కూడా ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజాప్రతినిధులు కోరుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రైమరీ కాంటాక్ట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైతే పాజిటివ్ వచ్చిన వారిని కూడా
హోమ్ క్వారంటైన్ కాకుండా హోమ్ ఐసోలేషన్ కాకుండా వారిని ఖచ్చితంగా ఆసుపత్రికి తీసుకువెళ్తేనే తొందర. ఏదైతే ఎక్కువ హెవీగా ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్ కు దాదాపు 15 రోజులు పడితే, అదేవిధంగా తక్కువ ఉన్న వారిని 2-3 రోజుల్లో కూడా డిశ్చార్జ్ చేసి పంపించవచ్చు. ఒకవేళ తీసుకువెళ్ళకపోతే మాత్రం ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 93 మంది కరోనా మహమ్మారికి బలియ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనాతో మరణాలు నమోదవుతూ ఉండటం పట్ల ఆందోళన నెలకొనింది. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2296కు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కొత్తగా 9,997 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 254,146కు చేరింది. తాజాగా 6,676 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 90,425 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.